మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఫరాహ్ నగర్ మల్కారం లోని హుడాకి సంబంధించిన మెయిన్ రోడ్డులోని భూమిలో ఒక భూ కబ్జాదారుడు అక్రమ నిర్మాణం చేపట్టాడు. ఈ విషయమై 31 డిసెంబర్ రోజున 24x7 ఆంకే న్యూస్ సత్యకా న్యూస్ చైర్మన్ అయిన అరుణ్ కుమార్ త్యాగి హుడా డిఎస్పీ రమణగౌడ్ గారికి ఫోన్ చేసి తెలపడం జరిగింది. దానికి స్పందించిన హుడా డిఎస్పీ రమణగౌడ్ తప్పకుండా హుడా భూమిలో అక్రమ నిర్మాణం జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలపడం జరిగింది. ఇది జరిగి సుమారు 4 గంటల తర్వాత హుడాకి సంబంధించిన ఎస్ఐ సంతోష్ గారి నుంచి అరుణ్ కుమార్ త్యాగి గారికి ఫోన్ కాల్ రావడం జరిగింది. ఎస్ఐ సంతోష్ మాట్లాడుతూ, ఈ రోజు తాను లీవ్ లో ఉన్నానని, రేపు అనగా 1 జనవరిన తప్పకుండా హుడా భూమిలో అక్రమ నిర్మాణం జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. కానీ ఈ వ్యవహారం జరిగి 4 రోజులు కావస్తున్నా హుడా డిఎస్పీ రమణగౌడ్ కానీ హుడా ఎస్ఐ సంతోష్ గాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇంతకీ హుడాకి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టింది ఎవరు? ఇదే కాకుండా ప్రభుత్వ, డిఫెన్స్, హుడా, దిల్ ప్రైవేట్ భూములలో అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరు? ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందా, లేక వారు ఇలాంటి భూ అక్రమదారులతో కుమ్మక్కయ్యారా? హుడా డిఎస్పీ రమణగౌడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా వారి ఆర్డర్ ను హుడా ఎస్ఐ సంతోష్ పెడచెవిన పెట్టారని అనిపిస్తోంది. కాగా ఈ రోజు హుడా ఎస్ఐ సంతోష్ కి ఫోన్ చేసి వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది. తాను ఎలాంటి చర్యలు తీసుకోలేనని, తనకు చాలా పనులు ఉన్నాయని, ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయమని తెలపడం జరిగింది. అంటే భూ కబ్జాదారులతో హుడా ఎస్ఐ సంతోష్ కుమ్మక్కయ్యారని అర్థమవుతోంది. హుడా భూములను కాపాడాల్సిన అధికారులే, అందులో భూ కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. సరైన సమయంలో హుడా అధికారులు స్పందించకపోవడంతో ఇలాంటి మరిన్ని అక్రమ నిర్మాణాలు కట్టడానికి మరికొంతమంది భూ కబ్జాదారులు ప్రయత్నించే ఆస్కారం ఉన్నందున ఇప్పటికైనా హుడా డిఎస్పీ రమణగౌడ్ స్పందించి ఫరాహ్ నగర్ మల్కారంలోని హుడాకి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతోంది.